हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु हन गुड इवनिंग। सेंसेक्स 173 पॉइंट्स फॉल अई 39,750 दगर क्लोज अयिते निफ्टी 59 पॉइंट्स फॉल अई 11,671 दगर क्लोज अवडं जरिगिंदी। मार्केट लो उंडे इंपॉर्टेंट अपडेट्स मात्लाडुकुने दानिकंटे मुंदु ग्लोबल गा ई वायरस रिलेटेड गा कोंत अनसर्टेनिटी अयिते नेलकोंटू वस्तुंदी। स्पेशली यूएस अलागे यूरोप लो ई वायरस रिलेटेड गा सेकंड वेव आफ् इन्फेक्शन रिलेटेड गा अयिते प्रेजेंट कोन्नि अपडेट्स अयिते वस्तुन्नायि फ्रेंड्स। अंतकु मुंदु विधिंचिन लाक्डौन काकुंडा फ्रांस लो अगेन कंप्लीट लाक्डौन अयिते विधिंचडं जरिगिंदन्नमाट। अंड ई लाक्डौन डिसेंबर 1 वरकु उंटुंदनि चेप्पि फ्रांस प्रेसिडेंट अयिते चेप्पडं जरिगिंदी। सो इप्पटि वरकु उन्न अपडेट प्रकारं अयिते यूएस अलागे यूरोप लो मात्रमे ई वायरस रिलेटेड गा अगेन नंबर आफ् केसेस पेरुगुतुन्नायि। मीरु अमेरिकाकु संबंधिंचिन विक्स वोलटिलिटी इंडेक्स ని చూసినా, మన ఇండియాకి సంబంధించిన నిఫ్టీ విక్స్ ని చూసినా సరే ప్రీవియస్ గా కొన్ని డేస్ నుంచి కొంత పెరుగుతూనే వెళ్తూ ఉంది ఫ్రెండ్స్। లాస్ట్ 1 మంత్ లో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 30% దగ్గరగా విక్స్ అయితే ఇంక్రీజ్ అవుతూ వెళ్లి ఆల్మోస్ట్ 24 దగ్గర అయితే ఉంది। దాని అర్థం మార్కెట్ లో కొంత ఫియర్ ఎక్కువ అవుతుందన్న విషయం అయితే మనం గుర్తుంచుకోవాలి। విక్స్ ఇలా పెరుగుతూ ఉంటే ఆప్షన్స్ ఒక ప్రీమియమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి। సో ఇలా యుఎస్ స్టిమ్యులస్ రిలేటెడ్ గా ఒక క్లారిటీ లేకపోవడం అండ్ అన్సర్టెనిటీ ఉండిపోవడం కారణంగా కూడా మన మార్కెట్స్ కమింగ్ టైమ్స్ లో స్పెషల్లీ యుఎస్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా కొంత ఎక్కువ వాలటిలిటీ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది। అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, అమెరికాకు సంబంధించిన జీడిపి నెంబర్స్ అయితే బయటకు రావడం జరిగింది। సో ఆ జీడిపి గ్రోత్ 33.1% గా ఉంది ఫ్రెండ్స్, బట్ ఎస్టిమేట్స్ అయితే అంటే జీడిపి గ్రోత్ ఎంత ఉండొచ్చు అని ఆల్రెడీ చేసిన ఎస్టిమేట్స్ అయితే 32% దగ్గరగా ఉన్నాయన్నమాట। సో అనుకున్న ఎస్టిమేట్స్ కంటే కూడా జీడిపి గ్రోత్ రేట్ అనేది కొంత బెటర్ గానే రావడం జరిగింది। నెక్స్ట్ మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం। మొదట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ క్యాబినెట్ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ అయితే రావడం జరిగింది। దాంట్లో ఇంపార్టెంట్ గా ఇథనాల్ అలాగే జూట్ రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. అండ్ దీని రిలేటెడ్ గా ఏ కంపెనీస్ ఇంపాక్ట్ అవబోతున్నాయి అనేది కూడా మాట్లాడుకుందాం। సో క్యాబినెట్ ఏంటంటే ఇథనాల్ ఒక ప్రైజెస్ ని 3.34 రూపీస్ పర్ లీటర్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది అన్నమాట। సో ఇథనాల్ ని ఎవరైతే ప్రొడక్షన్ చేస్తుంటారో అండ్ డిస్టిలేషన్ ఎవరైతే చేస్తుంటారో ఆ కంపెనీస్ కి ఇది పాజిటివ్ గా ఉంటుంది। ఎగ్జాంపుల్ ప్రాజ్ ఇండస్ట్రీస్ ని తీసుకున్నా, బలరాంపూర్ చిని మిల్స్ ని తీసుకున్నా వీళ్ళకి ఇది పాజిటివ్ గా ఉంటుంది అన్నమాట। దీంతో పాటు సెంట్రల్ క్యాబినెట్ తీసుకున్న ఇంకొక ఇంపార్టెంట్ డెసిషన్, ఇక నుంచి ఫుడ్ గ్రెయిన్స్ ని 100% జూట్ ఉండే బ్యాగ్స్ లోనే ప్యాక్ చేయాలని, అలాగే షుగర్ ని ఎవరైతే తయారు చేస్తుంటారో అలా తయారు చేస్తున్న షుగర్ లో 20% మినిమం జూట్ బ్యాగ్స్ లోనే దాన్ని ప్యాక్ చేయాలనేలాగా సెంట్రల్ క్యాబినెట్ అయితే డెసిషన్ తీసుకోవడం జరిగింది। సో గవర్నమెంట్ ఈ జూట్ కి డిమాండ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది అన్నమాట। 100% ఫుడ్ గ్రెయిన్స్ ని అండ్ 20% ఆఫ్ షుగర్ ని ఖచ్చితంగా ఈ జూట్ బ్యాగ్స్ లోనే మీరు ప్యాక్ చేయాలి అనడంతో ఎవరైతే దీన్ని తయారు చేస్తుంటారో వాళ్ళకి ఇప్పుడుండే డిమాండ్ కంటే కూడా ఇంకా డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది, కాబట్టి కమింగ్ టైమ్స్ లో వాళ్ళ దగ్గర నుంచి కొంత బెటర్ నెంబర్స్ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసి ఇంట్రోడక్ సెషన్స్ లో కొంత స్ట్రాంగ్ మూమెంట్ అయితే వాటిలో చూపించడం జరిగింది। ఇక్కడ మీరు గమనిస్తే కేంద్ర క్యాబినెట్ దగ్గర నుంచి ఈ డెసిషన్ వచ్చిన వెంటనే చెవియోట్ కానివ్వండి, అలాగే లుడ్ లో జూట్ అండ్ స్పెషాలిటీస్ ఇంట్రోడక్ సెషన్స్ లో కొంత స్ట్రాంగ్ అయితే గెయిన్ అవడం జరిగింది। నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఫ్యూచర్ రీటైల్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది। సో ఇంతకు ముందు వరకు ఉన్న అప్డేట్ ఏంటి, అమెజాన్ వాళ్ళు ఫ్యూచర్ రిటైల్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ మధ్యలో జరిగిన డీల్ రిలేటెడ్ గా సింగపూర్ ఆర్బిట్రేషన్ లో కేసు వేసి గెలవడం జరిగింది। సో సింగపూర్ ఆర్బిట్రేషన్ వాళ్ళు ఏం చెప్పారు, ఫ్యూచర్ రిటైల్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్యలో జరుగుతున్న డీల్ ని హోల్డ్ చేయండి, దాన్ని కంటిన్యూ చేయొద్దు, ఇలాగా సింగపూర్ ఆర్బిట్రేషన్ దగ్గర నుంచి మనకు అప్డేట్ రావడం జరిగింది। బట్ అలా అప్డేట్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ రిటైల్ అలాగే రిలయన్స్ రీటైల్ దగ్గర నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి మనకు వచ్చిన అప్డేట్ ఏంటి, అమెజాన్ వాళ్ళు చెప్తున్నది కాదు, మేమైతే లీగల్ టర్మ్స్ ని ఫాలో అవుతూనే ఫ్యూచర్ రిటైల్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్యలో అయితే డీల్ కుదుర్చుకోవడం జరిగింది। సో సింగపూర్ వాళ్ళు చెప్తున్నారు కదా అని మేము ఇక్కడ డీల్ని అయితే ఆపాలనుకోవట్లేదు, మేము డీల్ ని కంటిన్యూ చేయబోతున్నామని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్ కామెంట్ అయితే రావడం జరిగింది। సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ చెప్పినా సరే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి అమెజాన్ వాళ్ళు డైరెక్ట్ గా సెబీ అలాగే బిఎస్సిని రిక్వెస్ట్ చేయడం జరిగింది। ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే ఫ్యూచర్ రిటైల్ మధ్యలో జరుగుతున్న ఈ డీల్, ఈ 24,700 crores డీల్ ని మీరు యాక్సెప్ట్ చేయకండి, మీరు దీన్ని కొంత స్టే విధించండి, బికాస్ దీని రిలేటెడ్ గా మేము సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ లో మేము కేసుని గెలవడం జరిగింది। అండ్ దాని రిలేటెడ్ ఉన్న హైలైట్స్ ని కూడా మెన్షన్ చేస్తూ ఈ డీల్ ని ముందుకు తీసుకువెళ్లకుండా మీరు స్టే విధించండి అని చెప్పి సెబీని అలాగే బిఎస్సిని అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారనమాట। ఈ అమెజాన్ ఫ్యూచర్ రిటైల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వీటి మధ్యలో జరుగుతున్న ఇష్యూ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే కంప్లీట్ అయ్యేలాగైతే కనిపించట్లేదు। నెక్స్ట్ మారికో గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్, బట్ రిజల్ట్స్ కాదు, వాళ్ళు కమింగ్ టైమ్స్ లో వీళ్ళ బిజినెస్ ఏ రకంగా మార్చాలనుకుంటున్నారు అండ్ ఏ సెగ్మెంట్స్ లోకి వాళ్ళు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు అని కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు, వాటి గురించి మనం మాట్లాడుకుందాం। సో మారికో అనగానే మనకి ఇంపార్టెంట్ గా గుర్తొచ్చేది ఏంటి, పారాషూట్ అలాగే సఫోలా అనమాట। సో వాడే వంట నూనెల్లో సఫోలా గుర్తొస్తుంటుంది అండ్ నార్మల్ గా డే టు డే లైఫ్ లో యూజ్ చేసే ఆయిల్స్ లో మనకి పారాషూట్ ఎక్కువగా గుర్తొస్తుంటుంది। మారికో వాళ్ళు చెప్తున్నది కమింగ్ టైమ్స్ లో వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ ని కూడా ఎక్కువగా తయారు చేయాలనుకుంటున్నారని,
అండ్ స్పెసిఫిక్గా బ్రేక్ఫాస్ట్ అండ్ మీల్ స్నాక్స్ రిలేటెడ్గా అలాగే ఇమ్యూనిటీ ఫుడ్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా ఫోకస్ చేయాలనుకున్నారని అప్డేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ప్రెజెంట్ వీళ్ళ రెవెన్యూస్ 1989 crores ఉన్నాయి కదా, వీళ్ళు చెప్తున్నది FY21 నాటికి ఈ వస్తున్న రెవెన్యూస్లో ఆల్మోస్ట్ 400 crores దగ్గరగా ఫుడ్ బిజినెస్ నుంచే సంపాదిస్తారంటున్నారు. అండ్ FY22లో వస్తున్న రెవెన్యూస్లో ఎంటైర్ రెవెన్యూస్లో 500 crores దగ్గరగా ఫుడ్ బిజినెస్ నుంచే వీళ్ళు సంపాదిస్తారు అని చెప్తున్నారనమాట. యాక్చువల్గా వీళ్ళు చెప్తున్న నెంబర్స్ని వీళ్ళు అచీవ్ చేయగలిగినట్లయితే డెఫినెట్లీ మ్యారికో రిలేటెడ్గా మనం పాజిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రెవెన్యూస్ 8.7% గ్రో అయ్యాయి. అండ్ ఓవరాల్గా వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ 273 crores అయితే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఏ ఎఫ్ఎంసీజీ బిజినెస్ కైనా వాల్యూమ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ ఇండియాకి సంబంధించి వీళ్ళ వాల్యూమ్ గ్రోత్ 11%గా ఉందని చెప్పారు. కాకపోతే ఎంటైర్ బిజినెస్ రిలేటెడ్గా చాలా పాజిటివ్ అవుట్లుక్ అయితే ఏం లేదు. రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఈ వైరస్ అండ్ ఈ లాక్డౌన్ కారణంగా కొంత డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అయ్యాయి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఏ సెగ్మెంట్స్లో అయితే మాకు గ్రోత్ కనిపించట్లేదు వాటిల్లో కూడా మేము గ్రోత్ చూపించే ప్రయత్నం చేస్తామని మ్యారికో వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లార్సెన్ బ్రో ఎల్ఎన్టి గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్లో ఆల్మోస్ట్ మనకు 5% దగ్గరగా ఫాలో అవడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళు వాళ్ళ రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మీరు క్లియర్గా గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రెవెన్యూస్లో 12% దగ్గరగా మనకు ఫాల్ కనిపించింది. అండ్ ఎక్సెప్షనల్ ఐటమ్ని పక్కనుంచితే వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ 42%గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఫాలో అవడం జరిగింది అనమాట. ఇప్పుడు నేను కొంత డేటాను అయితే లార్సెన్ బ్రో రిలేటెడ్గా మీతో షేర్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా ఇన్వెస్ట్ చేసినా చేయాలనుకుంటున్నా ఈ డేటా పాయింట్స్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మీరు మార్కెట్లో గమనిస్తే మన టెలిగ్రామ్లో కానీ లేదంటే ఇతర ఏ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ని మీరు ఫాలో అవుతున్నా మీకు టైం టు టైం ఇలా అప్డేట్ వస్తూ ఉంటుంది అనమాట. లార్సెన్ బ్రో 2,500 to 5,000 crores దగ్గరగా కాంట్రాక్ట్ని గెలుచుకుందని, లేకపోతే 7,000 అబోవ్ ఒక కాంట్రాక్ట్ని గెలుచుకుందని, అండ్ ఈవెన్ ఈ రోజు కూడా లార్సెన్ బ్రో ఒక ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ని గెలుచుకుందని కూడా మనకు అప్డేట్ రావడం జరిగింది. సో యాజ్ ఎ ఇన్ఫ్రా కంపెనీ ఖచ్చితంగా వీళ్ళకి వచ్చే ప్రాజెక్ట్స్ చాలా బిగ్ టికెట్ సైజ్లోనే ఉంటాయన్నమాట. అవి ఖచ్చితంగా కోట్లల్లోనే ఉంటాయి. సో అన్ని కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ లార్సెన్ బ్రోకి వస్తుందంటే దాని అర్థం అన్ని కోట్లల్లో చాలా ఎక్కువ కోట్లు వీళ్ళు లాభాలని సంపాదిస్తారని కాదు. సో వచ్చే ప్రతి ప్రాజెక్ట్లో కూడా వీళ్ళకి చాలా తక్కువ మార్జినే ఉంటుందన్నమాట. మార్జిన్స్లో లార్సెన్ బ్రోలో పెద్దగా గ్రోత్ అయితే మనకు కనిపించట్లేదు. ఈ క్వార్టర్లో స్టిల్ వీళ్ళ ఆర్డర్ బుక్ 42% డ్రాప్ అవడం జరిగింది, 42% ఫాలో అవడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళ ఆర్డర్ బుక్ ఇంకా బెటర్గా ఉందన్నమాట. యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మనం దీన్ని డెఫినెట్లీ ఎకానమీతో రిలేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎకానమీ కొంత బాగుండి అండ్ జీడిపి గ్రోత్ కొంత బెటర్గా ఉంటే ఇన్ఫ్రా మీద కూడా ఎక్కువగా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి చేస్తాయన్నమాట. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో క్రైసిస్ ని మేనేజ్ చేయడానికి ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేస్తూ ఉంటుంది, కాబట్టి ఇన్ఫ్రా మీద గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేయదు. ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్ లో ఎల్ఎన్టి కానీ అండ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసే కంపెనీస్ లో మనం పెద్దగా గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ ఎమర్జింగ్ కంట్రీ ఏ గవర్నమెంట్ అయినా మొదటిగా ఫోకస్ చేసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే, కాబట్టి ఇఫ్ ఇన్ కేసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హై స్పెండింగ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ వివిధ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి వచ్చినట్లయితే దానివల్ల ఎక్కువ లాభపడేది లార్సెన్ బ్రో అనే అనమాట. కాబట్టి స్టిల్ లార్సెన్ బ్రో రిలేటెడ్గా వీళ్ళు పెద్దగా మార్జిన్స్ ఆర్ పెద్దగా ప్రాఫిటబిలిటీ నెంబర్స్ని చూపించకపోతున్నా కమింగ్ టైమ్స్లో ఆపర్చునిటీ ఉందని అండ్ లార్సెన్ బ్రో ప్రెజెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉందనేలాగా ప్రెజెంట్ మనకి కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. అండ్ పర్ షేర్ 18 rupees దగ్గరగా వీళ్ళు డివిడెండ్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో నోమ్రో వాళ్ళు లార్సెన్ బ్రో కమింగ్ టైమ్స్లో 1152 వరకు వెళ్తుందని, క్రెడిట్ సూస్ వాళ్ళు 1150, జెఫ్రీస్ వాళ్ళు 1280. ఎవరైనా లాంగ్ టర్మ్ వ్యూకి చూస్తున్నట్లయితే లార్సెన్ బ్రోని డెఫినెట్లీ వాళ్ళ వాచెస్లోకి అయితే యాడ్ చేసుకొని వచ్చే మేజర్ కరెక్షన్స్లో కొంత క్వాంటిటీని అయితే వాళ్ళు యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా వాళ్ళైతే వాళ్ళ రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈసారి వాళ్ళు సంపాదించుకున్న రెవెన్యూస్ 10,700 crores దగ్గరగా అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్స్ అన్ని కూడా మిలియన్స్లో ఉంటాయి, బట్ నేను క్రోర్స్లో చెప్తున్నాను. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే లాస్ట్ టైం వాళ్ళు 25,400 crores దగ్గరగా లాస్ని పోస్ట్ చేస్తే ఈసారి 7,200 crores దగ్గరగా వాళ్ళు లాస్ని పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. యాజ్ ఎ టెలికామ్ కంపెనీ వీళ్ళకి సంబంధించిన ఖర్చుల్ని మేనేజ్ చేసుకుంటూ ట్యాక్స్లు ఇంట్రెస్ట్లు ఇవన్నీ పే చేసుకుంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కూడా వీళ్ళు డబ్బులు కడుతూ వెళ్ళాలి, కాబట్టి వడాఫోన్ ఐడియా దగ్గర నుంచి కమింగ్ క్వార్టర్స్లో కూడా మనం ప్రాఫిట్స్ని ఎక్స్పెక్ట్ చేసే కండిషన్ అయితే లేదు. యాజ్ ఎ టెలికామ్ కంపెనీగా వడాఫోన్ ఐడియాలో మనం చూడాల్సింది సబ్స్క్రైబర్ బేస్ ఎలా మారుతుంది. ప్రీవియస్ క్వార్టర్స్ నుంచి సబ్స్క్రైబర్ బేస్ వడాఫోన్ ఐడియాలో పెరుగుతుందా తగ్గుతుందా. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళ దగ్గర 311 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. కాకపోతే ఇది కాన్స్టెంట్ గా డౌన్ అవుతూ ప్రెసెంట్ 271 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరగా వీళ్ళ దగ్గర అయితే ఉన్నారు. వీళ్ళ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి యావరేజ్ గా 121 rupees సంపాదించుకుంటున్న స్టేజ్ నుంచి వీళ్ళు సడన్ గా 114 rupees కి పడిపోయినప్పుడు స్టాక్ లో మనకు కొంత నెగిటివ్ యాక్షన్ అయితే కనిపించడం జరిగింది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ 140 నుంచి 119 rupees దగ్గరగా సంపాదించుకుంటున్నామని వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఆర్పూ లో మనకు కొంత గ్రోత్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలా అని కనిపిస్తున్న గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ పాజిటివ్ గా కూడా లేదు. సో రిజల్ట్స్ లో కానీ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో కానీ మనకు ప్రెసెంట్ అయితే స్ట్రెంగ్త్ అయితే కనిపించట్లేదు. బట్ వడాఫోన్ ఐడియా ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్నది అండ్ ఈవెన్ వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్న బ్రోకింగ్ ఏజెన్సీస్ అని కూడా చెప్తున్నవి. వడాఫోన్ ఐడియాకి ఒక మంచి బ్రాండ్ ఉంది అండ్ సబ్స్క్రైబర్స్ బేస్ కూడా ఉంది.
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లో వడాఫోన్ ఐడియాలో రివైవల్ కనిపిస్తుంది. అండ్ వాళ్ళ ప్రమోటర్స్ కూడా ఇతర సోర్సెస్ నుంచి డబ్బుల్ని రైజ్ చేసి వడాఫోన్ ఐడియాని కాపాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వడాఫోన్ ఐడియా సస్టైన్ అవుతుందని మనకు వాదనలు అయితే వినిపిస్తుంటాయి. బట్ ఫైనలీ ఇదంతా కూడా అజంప్షన్స్ అనమాట. ఓన్లీ అజంప్షన్స్ ని బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఫ్యూచర్ లో అజంప్షన్స్ కరెక్ట్ కానట్లయితే ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ రిస్క్ లో ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకొని మాత్రమే ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవాలి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్రెసెంట్ నిఫ్టీ క్లోజ్ అయిన లెవెల్ 11,670 దగ్గర. సో నిన్న మనం మాట్లాడుకున్న సపోర్ట్ 11,660, ఈవెన్ ఈ రోజు మనకి 11,660 బ్రేక్ అయ్యి 11,600 వరకు వెళ్ళింది. ఈ లెవెల్ ని బ్రేక్ చేసినా అగైన్ మళ్ళీ ఈ లెవెల్ పైన వచ్చి క్లోజ్ అయింది. కాబట్టి స్టిల్ నేను ఇదే ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే గమనిస్తున్నాను. ఒక 10 పాయింట్స్ దగ్గరగా ఉంటుంది ప్రెసెంట్ క్లోజ్ అయిన లెవెల్ దగ్గర నుంచి. ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ సస్టైన్ అయితే 11,520 అయితే గమనిస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే రెసిస్టెన్స్ గా 11,840 గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 23,640 అండ్ రెసిస్టెన్స్ 24,860. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అవుతుంటే 12,000 దగ్గర అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి మూవ్ అవుతుంటే 11,500 దగ్గర. ఈ టూ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర నవంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో మనకు కొంత స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం గమనించాల్సింది ఈవెన్ ఈ రోజు మనకి మార్కెట్ ఫాల్ అయినా సరే హైయర్ లెవెల్స్ లో లైక్ 11,700 దగ్గర, 11,800 దగ్గర, ఈవెన్ 11,900 దగ్గర పుట్స్ లో మనకు రైటింగ్ ఏ కనిపిస్తుంది అనమాట. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకే వెళ్తుంది 11,900, ఈవెన్ 12,000 దగ్గర కూడా మనకి 8 లాక్ దగ్గరగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అయింది. సో ఈ లెవెల్స్ కంటే మార్కెట్ పైనే ఉంటుందని పుట్ ట్రేడర్స్ ఇంకా ఇక్కడ స్ట్రాంగ్ గా రైటింగ్స్ అయితే చేస్తున్నారు. సో ఇమీడియట్ గా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు షార్ట్ చేయకుండా ఇక్కడ అన్వైండింగ్స్ కనిపిస్తున్న తర్వాత మాత్రమే ఒక వ్యూని ఫామ్ చేసుకోవడానికి, మార్కెట్ రిలేటెడ్ గా బేరిష్ వ్యూని ఫామ్ చేసుకోవడానికి మాత్రం ఇక్కడ అన్వైండింగ్స్ అయితే కొంత జాగ్రత్తగా గమనించండి. ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.